టీడీపీ నాయకుల చెరువుల కోసమే చంద్రబాబు భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్లాన్ వేశారన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. భోగాపురం విమానాశ్రయ బాధిత గ్రామాల్లో పలువురు కాంగ్రెస్ నేతలు పర్యటించారు. విమానాశ్రయ ప్రతిపాదిత ప్రదేశాన్ని పరిశీలించారు. భూసేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి అండగా నిలుస్తామని మాట ఇచ్చారు. త్వరలో రాహుల్ గాంధీని కూడా ఈ ప్రాంతానికి తీసుకొస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. లేకపోతే చేపల చెరువుల కోసం ఏదైనా ఇది ఆక్రమిస్తా ఉన్నారా అనేటువంటి నాకు అర్థం కావడం లేదు. అది నాకు తెలిసి అధికారులు తయారు చేసినటువంటి స్కెచ్ కాదు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరి భూములు తొలగించినాలో దీనిలో చిల్లర దొంగలు ఉన్నారు, హోల్సేల్ దొంగలు కూడా ఉన్నారు. ఈ సమస్యని